ఎర్ర చందనం, దీనినే ఎర్ర బంగారమని కూడా అంటారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఈ కలప మన రాష్ట్రంలోనే లభిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది పండుతుంది. ఈ కలపతో బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, మందులు, న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియో ధార్మికత తగ్గించడానికి కూలెంట్గా వాడతారు. ముఖ్యంగా ఈ కలపతో చేసే సంగీత సాధన పరికరాలు చైనా, జపాన్, రష్యా వంటి దేశాల్లో అపురూపంగా ఉపయోగిస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చెట్లు శేషాచలం అడవుల్లో పుష్కలంగా మనకు కనిపిస్తాయి. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు ఈ ఎర్రచందనం చెట్లను సాగు చేయడం మొదలుపెట్టి ఓ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుత వ్యాపార పెట్టుబడులన్నింటిలో రియల్ ఎస్టేట్ సంస్థలు సంచలనాలు సృష్టిస్తుంటే, ఆ రియల్ ఎస్టేట్ సంస్థలనే పాలిస్తోంది మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. చామకూరి సాయి శ్రీనివాస్, చైర్మన్ ఆఫ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, 2006 సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ సంస్థను ప్రారంభించారు. ఎప్పటికీ ఒకే మార్గంలో, మూసధోరణిలో కాకుండా అరుదైన, అద్భుతమైన, అత్యాధునికమైన ఆలోచన సరళికి, తన విలక్షణ శైలికి అనుగుణంగా సాధారణ ఫామ్లాండ్స్ వ్యాపారానికి వైవిధ్యాన్ని జోడించి 2017 ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్లాండ్స్ విక్రయ వ్యాపారానికి శ్రీకారం చుట్టి ఓ సంచలనం సృష్టించారు. ప్లాంటేషన్ రంగంలో తనకున్న 22 అపార అనుభవంతో చట్టబద్దమైన రీతిలో ఎర్రచందనం సాగు విక్రయాన్ని చేపట్టి ఈ తరహా వ్యాపార విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆవిష్కర్త శ్రీ సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అండి, నా పేరు చామగూరి శ్రీనివాసరావు అండి. సాయి ప్రాపర్టీస్ అనేది 2006 స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా ప్రెజెంట్ మా కంపెనీ, మా టీం వర్క్ చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీ, నిజంగా ఇది దైవానుకూలం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ భూమి ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే నవే డేస్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్లో ఉంటాం. ఏ ప్రొఫెషన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిటీస్లో రేపుతాం. కానీ మన మూలాధారం వచ్చేసి ఎవరైనా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక విలేజీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చుంటాం మన అందరం కూడా. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా మనం వ్యవసాయ భూమి కనీసం 1 అన్నం ఉండుంటే బాగుంటుందని ఒక ఆలోచన విధానం ఉంటుంది. పొలం అనేది ఉన్నంత మాత్రాన మనం దాని మీద ఇన్కమ్ అనేది తీయలేము. ఎందుకంటే కౌలుకి ఇచ్చినా కానీ ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి దానిలో. అలా కాకుండా దాన్ని ఒక కాన్సెప్ట్గా మనం ఎర్రచందనం మిక్స్ చేసుకుంటే కనుక మన దగ్గర అయితే తక్కువ పెట్టుబడిలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ విధానంలో ఆలోచించి ఎర్రచందనాన్ని ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో మేము తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి దగ్గర దగ్గర నాకు 7 టైం పట్టింది. ఎందుకంటే దీనిలో మేము ఫస్ట్ మేము ఆలోచించిన విధానం ఏంటంటే కస్టమరు 100% సేఫ్ ఉండాలి. కస్టమర్ సేఫ్ ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా సేఫ్ ఉంటుంది. ఆ దృక్పథంతోనే మేము కాన్సెప్ట్ అంతా డిజైన్ చేయడం జరిగిందండి. ఒక చాలా యూనిక్మైన పద్ధతిలో ఈ ఉమ్మడి వ్యవసాయ పద్ధతి అనేది తీసుకొచ్చాము. దీనిలో మీరు కనుక మా ప్లాంటేషన్స్ అవి చూసుకుంటే కనుక మా కమిట్మెంట్ ఏంటనేది మా మొక్కలు మీకు సమాధానం చెప్తే, మేమైతే ధైర్యంగా చెప్తాం. ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి మా ప్లాంటేషన్ బుక్ చేసుకుంటే చూసి వచ్చిన తర్వాత మాకు డబ్బులు కట్టిందని. ఎందుకంటే మేమంత ధైర్యంగా చెప్తున్నామంటే మా మొక్కలు, ఎందుకంటే గార్డెన్లోకి మీరు ప్రవేశిస్తే మా మొక్కలు మీకు సమాధానం చెప్తే మా మొక్కలు మీతో మాట్లాడతాయి. ఎర్రచందనం, ఇది ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన వరం. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు రాయలసీమ ప్రాంతంలో వీటిని సాగు చేస్తూ ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్లాండ్ విక్రయ వ్యాపారానికి శ్రీకారం చుట్టి 1 పొజిషన్లో ఉన్నారు. వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఎర్రచందనం సాగును రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. నమస్కారం అండి, సాయి ప్రాపర్టీస్ కంపెనీ 10వ వెంచర్లో లింగోజీపురంలో మనం ప్రజెంట్ ఉన్నాం. సాయిల్ టెస్ట్ రిపోర్టుల ప్రకారం మనకు అనుకూలంగా ఉన్నదని చెప్పి తెలిసిన తర్వాత మన కంపెనీకి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ తీసుకున్న ఈ భూమిని మనం కొన్ని ట్రాక్టర్లు పెట్టి డైలీ ఒక 10-15 పెట్టి ఇందులో వర్క్ చేయటం జరుగుతూ ఉంది. దున్నటం కానీ, అంటే నాగిలు దున్నటం కానీ, గుర్రు దున్నటం కానీ, మన వ్యవసాయానికి అనుకూలంగా దీన్ని మార్చుకోవటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కల్టివేషన్ చేసిన తర్వాత మనము ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇవ్వటం, అట్నే ఫిన్సింగ్ ఇవ్వటం, చుట్టూ ఈ సెక్యూరిటీ పర్పస్ ప్రకారం అట్నే సీసీ కెమెరాలు మనం బిగించుకోవటం, మనకు ఎప్పుడు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటా ఉంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం.
ఈ రంగంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నెంబర్ వన్ స్థానానికి ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్, నెల్లూరు డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను వాటర్ ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే సోలార్ పంపు సెట్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అనేది చేస్తామండి. చేసిన తర్వాత ప్రతి మొక్కకు వాటర్ అందుతుంది. వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడ మొక్క ఉందో అక్కడే బిందు మాదిరి పడుతుంది అక్కడ వాటరు. ఆ ప్రకారంగా వాటర్ ఇచ్చేస్తాము. రోజుకు వచ్చేసి 18 లీటర్లు వాటర్ ఇస్తామండి. అట్లా క్రమబద్ధీకరణలో ప్రతిసారి వాటర్ ఇచ్చుకుంటూ సూపర్వైజర్లు కానీ వాచ్మెన్లు కానీ వాళ్ళ పర్యవేక్షణలో చూడడం జరుగుతుందండి. సేద్యం విషయానికి వస్తే ట్రాక్టర్లన్నీ మా సొంత కంపెనీయే ఉన్నాయండి. ట్రాక్టర్కు డ్రైవర్ ఉంటాడు. ఈ ట్రాక్టర్లతోనే సేద్యం, గురు సేద్యం కానీ గొంటికి కానీ ప్లవ్ కానీ ఇవన్నీ చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అడుగునుండే మట్టి పైకి పడడం వల్ల న్యూట్రిషన్స్ అన్ని చెట్టుకు ఏ అందాలను అవి సకాలంలో అందుతాయి. కాబట్టి ఆ విధంగా మేము వ్యవసాయం చేసుకుంటా వెళ్తామండి. మొక్క నాటిన నాటి నుండి కటింగ్ వరకు పూర్తి భద్రత కంపెనీయే తీసుకుని లాభాలు నేరుగా కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ, కస్టమర్ల పెట్టుబడి, భద్రత, శ్రేయస్సు మరియు లాభాలే ధ్యేయంగా.